హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. కొత్తగా జాయిన్ అయినావా? అవునన్న. ఆల్ ది బెస్ట్ తమ్ముడు, బా చేసుకో. అయితే కస్టమర్లు కొంతమందికి నోడుదులు ఉంటుంది, వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. కస్టమర్లు ఏడున్నారన్న? ఏం తమ్ముడు, జాయిన్ అయ్యి ఒకరోజు కూడా అప్పుడే కౌంటర్లు వేస్తున్నావు. అంటే ఒకరోజే కదన్న, ఆ మాత్రం ఉంటుంది. గివ్వే, తగ్గించుకుంటే కొంచెం మంచిది ఓనర్ దగ్గర. అర్థమైందా? సరే అన్న, కస్టమర్లు ఎప్పుడు వస్తారు? కస్టమర్లు ఎప్పుడు వస్తారంటే ఏం చెప్తాను తమ్ముడు, ఒకప్పుడు లవర్స్కి వాళ్ళ లవ్ స్టోరీస్కి అడ్డ ఈ కాఫీ షాప్లే. వాళ్ళు కలుసుకునేకైనా విడిపోయేకైనా, కానీ ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. చివరికి తల్లికి బర్త్డే విషెస్ చెప్పాలన్నా కూడా వాట్సాప్ స్టేటస్లోనో ఇన్స్టా స్టోరీలోనో చెప్పాల్సి వస్తుంది తమ్ముడు. అట్లా అయిపోయింది రోజులు. అయినా ఈ రోజుల్లో కాఫీ షాప్కి వచ్చే అమ్మాయి ఆడు తమ్ముడు. అన్నా ఉందన్నా? ఉందే అనుకో. అమ్మాయి అంటే ఎట్లుండాలా? ముఖంలో కళ, ఆ కళల్లో ప్రేమ, తన పెదాలపై చిన్న చిరునవ్వు. ఆ చిరునవ్వు చూడగానే మనకు తెలియకుండా మన పెదాలపై ఓ చిన్న చిరునవ్వు వచ్చే విధంగా ఉండాలి తమ్ముడు. అట్టుండాలి తమ్ముడు అమ్మాయి అంటే. అన్నా నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్ని అచ్చిగుద్దినట్టు నా కళ్ళ ముందే ఉన్నాయన్నా. అవును తమ్ముడు. అన్నా అమ్మాయిని అటు చూడకన్నా, అమ్మాయి పుట్టిందే నా కోసం. నువ్వెట్టే చెప్తున్నావు తమ్ముడు. కంటి కనపడకుండా మనకు శ్వాసను అందించేది గాలి, అలాంటిది నా కళ్ళ ముందు కూర్చొని కొత్త శ్వాసం అందిస్తుందంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అన్న? జరిగానా జరిగి అమ్మాయికి ఏం కాలకు అనుకొని వస్తా. ఆలోచిస్తా తమ్ముడు. మేడం ఆర్డర్ ప్లీజ్. వెయిట్ చేయండి, ఇంకొకరు వస్తున్నారు. ఓ మేడం వస్తున్నారా? లేదు సార్, సార్ వస్తున్నారు. ఓ సార్ వస్తున్నారా? ఏమైంది తమ్ముడు? ఎవరో సార్ వస్తారంటన్నా. నీకు అదృష్టం అడుగు దూరంలో ఉన్నా దరిద్రం దానికన్నా ముందే పోయి నీ ఇంట్లో కూర్చుంది తమ్ముడు. ఏం చేయలేం. అమ్మాయి ఎట్లుంది తమ్ముడు? అసలు నా మాటల్లో చెప్పాలంటే అమ్మ ప్రాణం పోసి ప్రపంచానికి పరిచయం చేస్తే ఆ ప్రాణాన్ని జీవితాంతం కాపాడుకునేంత అందంగా ఉందన్న. సినిమా డైలాగులు బాగానే చెప్తున్నావు తమ్ముడు. అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందన్న. గాలి పోయి కంపెనీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుని తిరిగేది అంత అవసరమా తమ్ముడు? నాకు అవసరం అన్నా, ఒకసారి వెళ్ళి కనుక్కొని వస్తా. మేడం కాఫీ. నేనేం ఆర్డర్ ఇవ్వలేదే. కాఫీ కనిపెట్టిందే టెన్షన్ పోగొట్టడానికి. అలాంటిది మీరు కాఫీ షాప్కి వచ్చి టెన్షన్ పడతారేంటండి? అది నీకు అనవసరమైన విషయం. సారీ అండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. సారీ అండి, ఏదో టెన్షన్లో ఉన్నాను. ఓకే పర్లేదు మేడం. ఇంతకీ ఆ టెన్షన్ దేనికి మేడం? ఓ అదా, ఈరోజు నా పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? ఆ అవును. అమ్మా దూరదేరింది నా కొడుక్కి. అదేంటండి ఇక్కడ? ఇది నాకు ఫస్ట్ టైం అండి, ఇంట్లో అయితే అందరూ ఉంటారు. సో తన గురించి తన మాటలు తెలుసుకోవడం కష్టం కాబట్టి అమ్మిలా ప్లాన్ చేసింది. ఇంతకీ ఈ సార్ పేరేంటండి? శ్రీను బాబు. శ్రీను బాబా, అదేం పేరండి? బాలే కదా. మరీ మహేష్ బాబు అంత కాకుండా సంపనేష్ బాబు వరకు అయితే ఓకే. అయినా పేరు ఏముందండి, మనసు మంచి అయితే చాలు. అవును. ఇంతకీ సార్ ఎప్పుడు వస్తారు? ఇంకో 1 అవర్ పడుతుంది. అదేంటండి, ఎక్కడైనా అమ్మాయి కోసం అబ్బాయి గంట ముందొచ్చి వెయిట్ చేస్తారు కానీ ఇక్కడ మీరు? అంటే నాకు ఫస్ట్ టైం పెళ్లి చూపులు, సో ప్రాక్టీస్ అవుతుందని. ఇదేమన్నా కామెడీ షోస్ కిట్టా అండి ప్రాక్టీస్ చేయడానికి? మీ అబ్బాయిలు ఏంటండి, మాటలతోనే కోటలు కట్టేస్తారు, కానీ మా అమ్మాయిలు ఆపకుండా మాట్లాడితే ఇది అందరికీ చనువిస్తుందని బ్యాడ్ గా అనుకుంటారు. కొన్ని ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే ఇది ఇంతే, దీంతో ఉంటే లైఫ్ అంతా బోరింగ్ అనుకుంటారు. ఎదుటి వ్యక్తితో ఎలా ఉండాలో తెలియని టెన్షన్ లో మా అమ్మాయిలు ఉంటారు. మీరు మ్యారీడా అండి? అబ్బే అదేం లేదండి, మ్యారేజ్ చేసుకుందామని ఒక అమ్మాయిని లవ్ చేసా, పెళ్లి దాకా తీసుకెళ్లి నమ్మించి నడుమద్రం ఉంచింది. అంటే మీరు లవ్ ఫెయిలియర్ అన్నమాట? యెస్. మరి ఇప్పుడు తను? తనకేంటండి, ఎక్కడన్నా మహారాణా బతికేస్తుంది. అంటే తను ఇంకొకరు పెళ్లి చేసుకుని పిల్లలతో లైఫ్ హ్యాపీగా గడుపుతుంది, మధ్యలో వెళ్ళి ఎందుకు తన లైఫ్ స్పాయిల్ చేయాలని. మీరు చాలా గ్రేట్ అండి. థ్యాంక్స్. మీరు కూడా. దేనికి? మీరన్నీ చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు, మీ మాటలకే సగం పడిపోవచ్చు. అంటే మిగతా సగం? ఆల్రెడీ మిమ్మల్ని చూడగానే పడిపోయాను అనుకో.
ఏంటి అంటే సార్ మిమ్మల్ని చూడగానే పడిపోతాడు అనుకో. థ్యాంక్స్. ఇంతకీ సార్ ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్, తిన్నా కరగనంత ఆస్తి, మంత్లీ బాగానే సంపాదిస్తాడు. ఓహో, అందుకే ఒప్పుకున్నారా? ఆస్తి ఏముందండి, 10 మందికి సహాయం చేయకున్నా పర్లేదు, కానీ పక్క నుండి సొమ్ము మీద ఆశపడకుండా ఉంటే చాలు. ఒకసారి మీ వాడికి కాల్ చేయండి, మళ్ళా మన ఇద్దరిని ఇలా చూస్తే మా తప్పుగా ఫీల్ అవుతాడేమో. ఏంటో ఏమో తెలియకుండా అలా తప్పుగా అర్థం చేసుకున్న నెక్స్ట్ మినిట్ నేను తనని రిజెక్ట్ చేస్తా. వావ్, సూపర్, కంగ్రాచులేషన్. వై? బికాస్ ఐ లవ్ యూ. వాట్? ఓర్ నీ అబ్బాయి వచ్చినదే షాప్ ముప్పినప్పుడు అయింది. ఐ లవ్ యూ, నువ్వు నాకు నచ్చావు. ఆల్రెడీ నాకు పెళ్లి చూపులు, నన్ను ఒకరు చూసుకోవడానికి వస్తున్నారు అని కూడా మీకు తెలుసు. ఎస్, నేను చూసుకోవటానికి వచ్చింది నేనే అని నీకు తెలియదు అనుకుంటా. అమ్మని, ఇదేం ట్రిస్ట్ రా స్వామి. అవునా, మీరు ఇక్కడ వర్క్ చేయడం ఏంటి? ఓహో అదా. సార్ కాఫీ. బ్రో, నేను చెప్పింది ఏది కాదు, బ్లాక్ కాఫీ. సారీ. రేయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా చూసుకుని చెమ్మని, పనిచేయండి కథలు పడుతున్నావు. చేయాలనుందా వెళ్ళిపోవాలనుందా? చదువుకున్నానే పొగరు చూపిస్తున్నావు ఆయన. సారీ అన్న, ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వని మనం. బ్రో పర్లేదు ఉంచండి. ఓకే అన్న. ఏంటి బ్రో ఏదో టెన్షన్ ఉన్నట్టు? రేపు అమ్మకి ఆపరేషన్ ఉందన్న, లేవడితే ఇవ్వట్లేదు. అంత బాగా చదువుకున్నావు, ఏదైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చుగా. ఇంటర్వ్యూకి వెళ్తే నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగేవాళ్ళే, కానీ నీ పర్సంటేజ్ ఎంత అని అడిగేవాళ్ళు లేరన్నా. ఏ రికమెండేషన్ లేక అమ్మ హెల్త్ కోసం ఈ పని చేయాల్సి వస్తుందన్నా. బిల్ ఎంత అండి? 1 సెకండ్ సార్. 290. థ్యాంక్ యూ. మనవాడికి రోజు అంటే లీవ్ ఇవ్వచ్చు కదా. వాడికి లీవ్ ఇస్తే ఆ పని నీ బాబు చేస్తాడా నువ్వు వచ్చి చేస్తావా? ప్రతి ఒక్కడు చెప్పేవాడు కానీ చేయడానికి ఒక్కడు రాడు. సరే నేను వస్తా. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. దేనికి? మీరు నా లైఫ్ పార్ట్నర్ అవుతున్నందుకు. హలో అత్తయ్య, మీ అమ్మాయి నాకు ఓకే. సరే బాబు, పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం? అమ్మ వాళ్ళతో మాట్లాడి చెప్తా. సరే బాబు. ఓకే. సరే పద. ఇదంతా మా అమ్మకి ముందే తెలుసా? నిన్న ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసిందే మీ అమ్మ.